ఎంపీలపై దండయాత్ర కార్యక్రమం విఫలమైందని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర యూత్ అధ్యక్షుడు ఎం వినోద్ కుమార్ ఆరోపించారు. ఆయన నెల్లూరు ఆప్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. నెల్లూరు నగరంలో రాత్రి పగరు తేడా లేకుండా ప్రజలపై దోమలు దండయాత్ర చేస్తున్నాయన్నారు. జిల్లా మంత్రి నారాయణ చీకట్లో వచ్చి తెల్లవారేసరికి వెళ్లిపోతున్నారని ఆరోపించారు. దోమల తాకిడి ఎక్కువగా ఉందని, అదే సమయంలో స్వైన్ ఫ్లూ కూడా వ్యాప్తి చెందుతుందన్నారు. అధికారం చేతిలో ఉన్న మంత్రి ఏమి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు లక్ష్మణరావు, కుమార్ నాయుడు, రవీంద్రనాథ్, పరమేశ్వర్, కిషోర్, పఠాన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరు జిల్లాలో స్వైన్ ఫ్లూ కానీ స్వైన్ ఫ్లూతో జనాలు భయభ్రాంతులు అవుతుంటే, ఒక పక్క దోమలు మరొక పక్క చెత్త, ఇలాంటి విషయాల్లో నెల్లూరు ప్రజలంతా భయభ్రాంతులయ్యి టెన్షన్ పడుతుంటే, నారాయణ మాత్రం దొంగలు వచ్చే టయానికి నెల్లూరు వచ్చేసి విజిట్ చేయడం అనేది చాలా దారుణమైన విషయం. ఎవరూ తెలియకుండా దొంగలు ఎప్పుడు వస్తారండి, జనాలంతా కొనుక్కున్నప్పుడు వస్తారు. అలాంటి టైంలో వచ్చి నెల్లూరుని విజిట్ చేయడం అన్నది ఎంతవరకు నారాయణకి సంబంధించడం అన్నది అసలు ఆయన విజ్ఞప్తికే మేము వదిలేస్తున్నాం. ఈరోజు నెల్లూరు ఎమ్మెల్యేలు ఇద్దరిని చూస్తే ఏమో వాళ్ళేమో బయటికి రారు, ప్రజల సమస్యల గురించి ఆలోచించరు. నారాయణ చూస్తేమో ఆయన కరెక్ట్గా జనాలంతా పడుకున్న టయానికి వచ్చి విజిట్ చేసి, ఆయన ఎప్పుడు వచ్చాడో తెలియదు, ఎప్పుడు పోయాడో తెలియదు, ఒకరోజు పేపర్లో చూడడం తప్పితే. ఇలాంటి పరిస్థితిలో నెల్లూరు జిల్లా ఉండడం అన్నది నిజంగా దారుణం. దీనికి ఆమ్ ఆద్మీ పార్టీ చాలా చింతిస్తుంది. నారాయణ గారు ఇంకైనా సరే జనాల్లోకి రండి. ఈ దోమల మీద ఆల్రెడీ మేము జనవరి 18వ తేదీన మున్సిపాలిటీ ఆఫీస్ని ముట్టడి చేసి వినతి పత్రం ఇచ్చినప్పటికి కూడా ఈ రోజుకి కూడా మెరుగు కాలేదు. స్వైన్ ఫ్లూతో నెల్లూరు జనాలంతా ఒక పక్క భయభ్రాంతులు అవుతుంటే, మీ పాటికి మీరు ఊర్లో తిరగడమే తప్పితే జనాల్లో కలిసి వాళ్ళ సమస్యల గురించి తెలుసుకోకపోవడం అన్నది దారుణం. ఇక్కడ ఇప్పటికైనా సరే వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, అనిల్ కుమార్ యాదవ్ గారు కానీ, శ్రీధర్ కుమార్ రెడ్డి గారు కానీ మీరైనా ఇంకా మిమ్మల్ని జనాలు గుర్తించి ఓట్లేసి గెలిపించి మిమ్మల్ని ఎమ్మెల్యేలు చేశారు, ఆ విషయాన్ని నెల్లూరు ఎమ్మెల్యేలు గుర్తుపెట్టుకోవాలని నేను విన్నపించుకుంటున్నాను. ఎందుకు అంటే మీరు ఎంతసేపటికి జనాల సమస్యలు కాకుండా తెలుగుదేశం మీద ఏం ఫైట్ చేద్దాం, వాళ్ళ మీద ఏం గొడవ పడదాం అన్న టామ్ అండ్ జెర్రీ టైప్ అయిపోయింది. తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ ఇప్పుడు నెల్లూరులో ఎట్లయిపోయిందంటే ఒక టామ్ అండ్ జెర్రీ టైప్లో ఇప్పుడు ఉంది, కానీ జనాల సమస్యల గురించి పట్టించుకునే పరిస్థితిలో లేరు. ఈరోజు చూసినట్టయితే ఎప్పుడు వచ్చాడు నారాయణ, ఎప్పుడు పోయాడు అన్న ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి పరిస్థితిలో నెల్లూరు జిల్లా వాళ్ళు ఉండడం అన్నది నిజంగా దౌర్భాగ్యం. ఒక మున్సిపల్ శాఖ మంత్రి అయి ఉండి స్వైన్ ఫ్లూ ఇంతటి ప్రజల్ని భయపెట్టుంటే, కనీసం ఒక మున్సిపల్ శాఖ ఎంప్లాయీస్ అందరిని కూర్చోపెట్టి వాటి గురించి చర్యలు తీసుకోకపోవడం అన్నది దారుణమైన విషయం. ఇలాంటి స్థితుల్లో నెల్లూరు ఉండడం అనేది నిజంగా ఇది మనం చేసుకున్న దురదృష్టమేమో. ఇప్పటికైనా మేము ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున నెల్లూరు మంత్రి నారాయణ గారిని కానీ వైసీపీ ఎమ్మెల్యేలు కానీ మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే, జనాల సమస్యల గురించి ఇంకనైనా ఆలోచించండి, జనాల సమస్యల గురించి పోరాడండి. దోమలతో పాపం పొద్దుననక రాత్రి అనక తేడా లేకుండా దోమలు కుడుతుంటే జనాలు ఉక్కిరిపుక్కిరి అవుతున్నారు. వాటి వల్ల లేనిపోని రోగాలు వస్తుంటే చెప్పుకోలేని పరిస్థితుల్లో ఈరోజు నెల్లూరు ప్రజలు ఉన్నారు అంటే, అది ఇంతవరకు కలెక్టర్ గారికి కానీ మున్సిపల్ కమిషనర్స్ కానీ పట్టలేదు అంటే ఇది మనం చాలా బాధపడాల్సిన విషయం. ఇప్పటికైనా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఎమ్మెల్యేలు కానీ పార్టీలకు అతీతంగా నెల్లూరు దోమలు లేని నెల్లూరుని చేద్దాం, చెత్త లేని నెల్లూరుని చేద్దాం, స్వైన్ ఫ్లూ లేని నెల్లూరుని చేద్దాం, ఇప్పటికైనా చర్యలు తీసుకోమని పత్రికాముఖంగా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మేము విన్నపించుకుంటున్నాం.